ఫ్రెండ్స్ జేసీబీ 3DXM రిలేటెడ్ న్యూస్లో ఎప్పుడైనా సరే డీజిల్ ప్రాపర్గా సర్క్యులేషన్ కాకున్నప్పుడు మీకు పంప్ ఉంటుంది కదా మాన్యువల్గా మనం ప్రెస్ చేసి డీజిల్ సర్క్యులేషన్ చేసి పట్టించేసాము ఆ మాన్యువల్ పంప్ ఉన్న కిక్కర్ అసెంబ్లీలో మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే మీకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమి దాన్ని ఎలా సాల్వ్ చేయాలని ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎప్పుడైనా సరే చూడండి ఇది ఏమవుతుందంటే కిక్కర్ ఆటోమేటిక్గా ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అదే లోపల లాక్కుంటుంది దీనికి ప్రాబ్లం వచ్చి ఎప్పుడైనా సరే మెయిన్ వాస్లో కానీ లేదంటే వాటర్ బౌల్ ఉంది కదా వాటర్ బౌల్లో కానీ మీకు ఏమైనా స్ట్రక్ అయినప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది తర్వాత మీకు అక్కడ చూడండి 19 సైజు బోల్ట్ ఉంది కదా ఆ బోల్ట్లో మీకు ఏమైనా డస్ట్ చిక్కులుకున్నప్పుడు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది ఎందుకంటే వాటర్ అనేది సెపరేట్ చేసి డీజిల్ మాత్రం పంపించేది ఉంటుంది కదా వాటర్ బౌలు ఆ బౌల్కి మీరు ఆ సైడ్ ఇటు సైడ్ ఒకటి ఓరింగ్ వచ్చి ఉంటుంది ఆ నెట్ ఓపెన్ చేస్తే మీకు మధ్యలో హోల్స్ అనేవి ఉంటాయి ఆ హోల్స్లో ఏమన్నా మీకు ప్రాపర్గా సర్క్యులేషన్ కాక డస్ట్ లేదంటే వేస్ట్ మనం డీజిల్ పోసేటప్పుడు కానీ వేస్ట్ మెటీరియల్స్ అన్నీ దానిలో పోయి జామ్ అయితే మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చే ఛాన్స్ ఉంది ఎందుకంటే డీజిల్ని లిఫ్ట్ పంప్ అనేది ప్రెజర్గా లాగుతుంటుంది అప్పుడు ఏమవుతుందంటే మీకు డీజిల్ ప్రాపర్గా సర్క్యులేషన్ కాకున్నప్పుడు మీకు ఏమవుతుందంటే ఇక్కడ ప్రెజర్గా లాగుతూ ఉంటుంది కాబట్టి మీకు కిక్కర్ అసెంబ్లీలో కూడా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంజా బోల్ట్లో కూడా మీకు ఏమైనా ప్రాపర్గా సర్క్యులేషన్ కాకుండా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది బ్యాంజా బోల్ట్లో మీకు వేస్ట్ మెటీరియల్ ఏమైనా ఉందా మెయిన్ వాస్ ఎక్కడైనా బెండ్ అయిందా లేదంటే మెయిన్ ట్యాంకులో ఏమన్నా మీకు డస్ట్ ఏమైనా చిక్కులుకుందా ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ప్రెజర్గా అటు సైడ్ లిఫ్ట్ పంపు లాగుతూ ఉంటుంది డీజిల్ని డీజిల్ పాస్ కాకున్నప్పుడు మీకు ఏమిటో బలవంతంగా లాగుతుంది కాబట్టి ఇప్పుడు మాన్యువల్ కిక్కర్ అనేది దిగుకు పోయే ఛాన్సెస్ ఉంటుంది అలాంటి టైంలో మీరు మెయిన్ వాసు ప్రాపర్గా వర్క్ అవుతుంది లేదని స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేస్తే ఒకవేళ మెయిన్ వాసులు ఏమన్నా అడ్డుకున్నప్పుడు మీరు లోపలికి ట్యాంక్ లోపలికి ఊదటం కానీ లేదంటే ఇట్స్ బ్యాంజా వాసులో ఏమన్నా అడ్డుకుందని చెక్ చేయడం కానీ ఇలాంటి ప్రాపర్ బై స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెక్ చేస్తే మీకే ప్రాబ్లం అనేది ఎటు సైడ్ ప్రాబ్లం ఉందని మీకే క్లియర్గా అర్థమవుతుంది దిస్ ఇస్ సింపుల్ ప్రాబ్లమే కానీ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే ఎటు సైడ్ ప్రాబ్లం వచ్చిందని మీరు స్టెప్ బై స్టెప్ పంప్ దగ్గర కానీ లిఫ్ట్ పంప్ దగ్గర కానీ వాటర్ సపరేటర్ దగ్గర బ్యాంజా బోల్ట్ కానీ మెయిన్ వాస్ కానీ డీజిల్ ట్యాంక్లో నుండి వాటర్ సపరేటర్కి వస్తుంది కదా ఆ మెయిన్ వాస్ కానీ ఎక్కడైనా బెండ్ అయిందా లేదంటే మధ్యలో ఎక్కడన్నా జామ్ అయిందా లోపల వాస్ లోపల ఏమైనా అడ్డుకుందా ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటుంది